నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు నమస్కారం గురువు గారు గురువు గారు అమావాస్యకి సంబంధించిన మీరు చేసిన వీడియోకి విశేష స్పందన వచ్చింది అందరికీ తెలుసు గా వచ్చింది పాజిటివ్ గా వచ్చింది గురువు గారు మొత్తం గానే రాలేదు సో రెండు రకాలుగా వచ్చింది నేను ఇప్పుడు రెండు ప్రశ్నలు అడగబోతున్నా మిమ్మల్ని అంటే ఏ ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అట్ ద సేమ్ టైం అంతే నెగిటివ్ అనే దానికన్నా భయపెడుతున్నారు మీరు మేము భయపడుతున్నాం గురువుజీ ఎందుకు ఇలా మీరు భయపెడుతున్నారు అనే వాళ్ళ సంఖ్య పెరిగింది అట్ ద సేమ్ టైం గురువు గారు మీరు చెప్తున్నారు మేము నూట ఎనిమిది మందికి ఇవ్వడానికి చీరలు రెడీ అవుతున్నాము అని ఎంతమంది కాల్స్ చేసి చెప్తున్నారు కాకపోతే వీళ్ళకున్న సందేహం ఏంటంటే మావి చిన్న పల్లెటూర్లు అండి మరి మా పల్లెటూరులో నూట ఎనిమిది మంది దొరకడం కష్టం ఆలయం చిన్న ఆలయం అంతమందికి మేము ఇవ్వగలుగుతాము ఇవ్వలేమో ఏం చేయాలి చుట్టుపక్కల ఊర్లకు కూడా వెళ్ళి ఇవ్వచ్చా ఎలా ఇవ్వాలి ఏంటి ఇన్ని రకాల సందేహాలు వీళ్ళకి ఇవ్వడానికి చాలామంది రెడీ అయ్యారు చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే ఎందుకు అనవసరంగా గురువుగారు మీరు ఇలా భయపడుతున్నారు ఇన్ని రోజులు మీరు ఒకలా ఉండి ఎందుకు ఇట్లా సడన్గా ఇలా భయపెడుతున్నారు జనాలని మీరేమన్నా దీనివల్ల మీకేమన్నా బెనిఫిట్ ఆ మీకేమన్నా ఉపయోగాల అని కూడా అడుగుతున్నారు గురువు చాలా మంచిదమ్మ నాకు చాలా ఉపయోగం అమ్మా చాలా మంచి బెనిఫిట్ భయపెట్టడం వల్ల నాకు చాలా మంచి బెనిఫిట్ ఉంది మందికి భయపెడుతున్నా ఏముంది అందులో మీకున్న బెనిఫిట్ ఏంటి గారు అంటే అంటే ఇలా అడగాలని భయపెట్టడమే భయపెట్టడమే నా వరకు నేను తినేది అన్నం నా వరకు నేను తినేది అన్నం ఇవాళ వరకు ఎప్పుడూ ఎవరిని భయపెట్టలేదమ్మా బాగుపడమని చెప్తున్నా బాగుపడండి ఇబ్బంది పడకండి అని చెప్తాను అది చెప్పడం కూడా అది ఇబ్బంది అంటే మంచిదే శుభం దాన్ని నేనేం చేస్తాను తల్లి ఇప్పుడు నాకున్నది ఒక కుమారుడు నేను కొన్ని శాస్త్రాలు ప్రమాణాలు తీసుకున్నాను నేను చేస్తున్నాను నా వంశానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చేస్తున్నాను కాబట్టి మీరు చేసుకుంటమ్మా అన్న అందులో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కొన్ని సూచించాను మరికొన్ని ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా పరిశీలించాను అష్టాదశంగా కనీసం మాత్రం పద్దెనిమిది మందికైనా చీరలు ఇచ్చి మిగిలిన వాళ్ళకి జాకెట్ మొక్కలు ఇచ్చుకుంటారు ఇవి ఇచ్చుకుంటారు ఇచ్చుకోవటం మనం వెళ్ళి ఇవ్వటం ధర్మం ఆ ఊరు చాలా చాలామంది ఉంటారు కదా పరిచేస్తున్నారు వెళ్ళి ఇవ్వటం అది వేరే విషయం పక్క ఊర్లైనా వెళ్ళిపోవచ్చుంట ఎక్కడైనా ఇవ్వటం ధర్మం సరే ఇవ్వటమో ఇవ్వకపోవటమో వాళ్ళ స్వవిషయాలమ్మా అంటే నేను చేసేటువంటిది నిర్వర్తిస్తున్నా కాబట్టి నేను చేస్తున్నానా లేదా కాబట్టి మీరే వీడియో తీయండి చూపించండి అందరికి నాకు మోసం చేసి మాటలు చెప్పి తప్పించుకోవాల్సిన కర్మ నాకు లేదు ఇక్కడ ఇంకొక చిన్న సందేహం గురువు ఫస్ట్ ఇవ్వడం గురించి మాట్లాడుకుందాము సో దానికి సంబంధించిన ఇక ఇవ్వడం గురించి ఇవ్వకపోవడం గురించి మాట్లాడటం కూడా నాకు కష్టం అనిపిస్తుంది అమ్మా అంటే చాలా మంది అంటే విశేష స్పందన ఇచ్చే వాళ్ళలో వచ్చింది అంటే ఇవ్వాలి చెప్తున్నాము అని బట్ వాళ్ళకి చాలా సందేహాలు కూడా ఉన్నాయి వాడికి పుట్టింది వీడికి పుట్టింది అర్ధరాత్రి అందరికి పుట్టింది అన్నట్టుగా వినే వాళ్ళకి ఓపిక ఉండాలి విచక్షణ ఉండాలి ఏం చెబుతున్నారు చెప్పేటువంటి నిగూఢంగా అర్థం ఏముంది అనేటువంటిది గమనించాలి గమనించకుండా ఏదో ఒకటి మాట్లాడేసేస్తామంటే చేస్తామంటే అమ్మా నేనేం చెప్పాను ఒక పిల్లవాడు ఉన్నటువంటి వంశానికి ఇబ్బందికర వాతావరణం నాకు కనిపిస్తుంది ఏదో ప్రత్యేకంగా దాని మీద దృష్టితో మనం చేసింది కాదు ఏదో ఒక విధానంలో నేను గ్రంథంలో అంటే నాకున్న పని ఏమిటి అంటే కొంపలో పని ఏమి లేకుండా ఏదో ఒక పుస్తకాలు తీయటమే తీస్తున్నప్పుడు నాకు అందరూ ఒకటి కనిపించింది దాన్ని వెంటనే తీసుకుంటే దాని విధానాలు అనిపించి నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను స్వార్థంగా ఆలోచించాలి నాకు ఇష్టం అనిపించలేదు అందరికీ తెలియచేద్దాము అని అనిపించింది అది తెలియజేయడం కూడా తప్పు అంటే నేనేం గురించి చెడు అనుకుంటే అసలు నేను దీని గురించి డిస్కషన్ చేయని మాట్లాడను కాకపోతే ఏంటంటే బాగుపడమని చెప్పడం కూడా అంత కష్టం వినే వినేవాళ్ళకి బాగుపడటానికి కూడా అంత కష్టమేమిటని చెప్పి అనిపించింది పూర్వంలో ఒక మాట వినేవాళ్ళం మనం ఏమని మంచి పేరు తెప్పించుకోవాలంటే చాలా కష్టపడాలిరా చెడు పేరు తెప్పించుకోవాలంటే రోడ్డు మీద వెళ్ళేదని వసే అని పిలిస్తే చాలు అంత మంచి పేరు మొత్తం పోతుందనేవారు అది కాదండి చెడ పేరు తెప్పించుకోవడం అంటే నువ్వు బాగుపడవు అని చెప్తే చాలు మనం చెడ్డవాళ్ళం అయిపోతున్నాం ఎక్కడ లేని బురద దృష్టి మనకి పూస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే నా మొహాన్ని ఎంత బురద పూసినా నేను చెప్పక మానను నేను చెప్పక మానను విను వినకపో నయానో భయానో కొట్టో తిట్టో బెదిరించో ఆ పనిని చేయించగలిగితే నీ జీవితం బాగుపడుతుంది నీ జీవితం బాగుపడితే నాకు వచ్చే లాభం ఏంటమ్మా నువ్వు బాగున్నావుగా అదే నాకు బెనిఫిట్ ఆ ఆనందాన్ని నువ్వు పొందినలుగురు చెప్పుకుంటావు కదా నేను ఆనందంగా అని చెప్పి అదే నాకు ఆనందం అంటే బ్రాహ్మణిగా పుట్టే కదమ్మా నేను బ్రాహ్మడిగా పుట్టిన వాడికి ఏంటంటే ఎప్పుడూ కూడా పురోహితుడు ఉంటే పురోజను రహితాన్ని కోరేటువంటి వాడిగా నేను నన్ను నేను అనుకుంటాను కాబట్టి కష్టమైన నష్టమైన రాళ్ళు వేసిన రప్పలు వేసిన మంచిది నాలుగు రాళ్ళు వేసిననుకుంటే నా గుడికి వస్తాయి అలా భావిస్తున్నాయి మధ్యకాలంలో ప్రతి ఒక్కటి అంటే నష్టమే ఉంది అంటే అని ఆనందపడ్డాడుగా భావిస్తున్నా అయితే అసలు విషయం ఏంటంటే చెప్పకపోవడం జరగదండి ఎన్ని నేను మాట్లాడాలని అసలు విషయం చెప్తా నూట ఎనిమిది మందికి ఇవ్వలేకపోతే కనీసం ముప్పై ఆరు అది కూడా ఇవ్వలేను అంటే నూట ఎనిమిదిలో థర్డ్ పర్సెంట్ డెబ్బై రెండు అంతకన్నా తక్కువ ముప్పై ఆరు అది కూడా ఇవ్వలేకపోతే అన్నిట్లుగా పక్షాలు ఇవన్నీ కూడా పద్దెనిమిది మందికి అయినా ఇచ్చి మంగళవారం రోజే రోజే ఆ ఇవ్వాలి చాలా మంది అడుగుతున్నారు మెన్షన్ చేయలేదు మీరు మంగళవారం అమావాస్య రోజే పద్దెనిమిది మందికి చీరలు ఇచ్చి గాజులు అవన్నీ ఇచ్చి మిగిలిన వాళ్ళందరికి జాకెట్ ముక్కలు అయితే ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే కొన్ని రకాల సందేహాలు ఇప్పుడు ఆలయానికి వెళ్తేనేమో ఆలయంలో ఉన్న వాళ్ళు శుచిగా శుభ్రంగా వస్తారు ఖచ్చితంగా వారికి ధైర్యంగా ఇచ్చేయచ్చు బట్ పల్లెటూర్లలో ఆలయాలకి అంతమంది వెళ్ళే స్థితి లేకపోవచ్చు ఒకళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు శుచిగా ఉన్నారు శుభ్రంగా ఉన్నారు మన స్నానం చేశారు చేయలేదు ఇవన్నీ తెలియదు కదా అంటే ఇది ఏ సమయంలో ఇవ్వాలి ఇలానే ఇవ్వాలి ఇలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయి ఒకవాడు చెప్పంటారా అగ్నిశుచివ్రత తమశుచిర్విప్రశుచి కవి అని ఒక విధానమైతే తో సవితు వరే నిం ఎప్పుడైతే కనుక ఏ మనిషి మీదైనా సూర్యకిరణాలు పడనియనంటే మానసికంగా ప్రతి మనిషి శుచిర్భూతుడే అంతర్ముఖంగా మానసికంగా అంటే లోపల ప్రతి మనిషి శుచే బయటికి కదమ్మా స్నానం చేస్తే బయట చేస్తాను లోపల చేయలేం కదా ప్రతి మనిషి లోపల మంచిగానే ఉంటారు శుచిగానే ఉంటుంది మనస్తత్వం వికారంగా ఉండొచ్చు అదే విషయం అనవసరం కానీ అంతర్ముఖంలో మాత్రం స్నానం చేసినా చేయకపోయినా శుచిగానే ఉంటాడు బయటకు ఉండదు మనం ఏంటి మనం ఇవ్వాల్సిన విధానం ఎలా చెప్తుంది నేను అమ్మవారిగా భావించు అమ్మవారుగా భావించు ఉదయం తొమ్మిది ఇంటికి వెళ్ళో దాదాపుగా అందరూ స్నానాలు చేసి ఉంటారు కాదంటారా సాయంత్రం సంధ్యావెలకి వెళ్ళో అందరు ఇంట్లో శుభ్రంగా ఉంటారు నువ్వు ఎవరికి ఇస్తున్నావు నీకు అనవసరం ఇచ్చేటువంటి వ్యక్తిని అమ్మవారిగా భావించి నువ్వు ఇస్తున్నావు మన భావన ఎలా ఉందని ఆలోచించండి అవతల వ్యక్తి ఎలా ఉన్నాడు మనకెందుకు ఇచ్చి కాళ్ళకి దానం పెట్టుకోవాలంటే అమ్మవారిగా భావించి నమస్కారం ఒకవేళ కుదరలేదు నమస్కారం పెట్టుకోవడం అంతే ఎందువల్లనంటే దీనికి చాలా విషయాలు ఈశ్వరుడి దగ్గర తెలుసుకోవచ్చండి అంటే మనం ఇచ్చేవాడు ఎలా ఉండాలి పుచ్చుకునేవాడు ఎలా ఉండాలి ఇది దానం కాదు పుచ్చుకునేవాడు ఇలానే ఉండాలి అంటానికి ధర్మం అంతకన్నా కాదు ఇటువంటి వాళ్ళకే చేయాలి అంటానికి మనం ఇచ్చేటువంటిది శార కుటుంబ సౌభాగ్యం కోసం శోభన ద్రవ్యాలను ఇస్తున్నాం దాదాపుగా నాకు తెలిసినంతలో మనం ఎవరైనా ఇంటికి వెళ్ళిద్దామనుకుంటే వాళ్ళు స్నానం చేయకపోతే అమ్మా ఐదు నిమిషాలు స్నానం చేసి వస్తా అంటారు తప్ప నాకు తీసుకోరు నిజం ఇది మనం కూడా గ్రహించుకోవాలి అదే ఒక్క రెండు నిమిషాలమ్మా ఏదో పనులలోనే స్నానం చేయలేదు గబికి స్నానం చేసి మోహన్ బొట్టు పెట్టుకుని వచ్చేస్తారు ఎలాంటి సందేహమూ లేదు అందులో ఎంత పనికి మాలిన స్థితిలో ఉన్నా సరే స్నానం చేయకుండా దాదాపుగా ముత్తైదు అనే స్త్రీ అనేటువంటిది స్నానం చేయకుండా సారే తీసి చీర పసుపు కుంకుమ ఇస్తారంటే తీసుకోదావిడే అదే అందులో సందేహమే లేదు అందువల్ల దాని గురించి విశేషంగా సంకోచం అవసరం లేదమ్మా ఎలానా ఏంటా అని చెప్పి ఇంటి ముందుకు వెళ్ళినా అప్పటికప్పుడే స్నానం చేసేస్తారు ఇబ్బంది ఏం లేదు మనకు ప్రధానం ఏంటంటే వెళ్ళి ఇవ్వటం వెళ్ళి ఇవ్వటం వచ్చి తీసుకోవటం కాదమ్మా వెళ్ళి ఇవ్వటం ఇప్పుడు మనకు నూట ఎనిమిది చీరలు మనము ఇస్తున్నాం అంటే కొంతమంది అడిగారు గురుగారు మేము కూడా మీతో పాటు కలిసి ఇస్తామండి అన్నారు రమ్మని చెప్పా ఏ దేవాలయాన్ని నిర్మించుకుని ఇంకా నేను తీర్మానం చేసుకోలేదు పెద్ద గుడి గురి కావచ్చు లేదంటే యాదగిరిగుట్ట వెళ్ళచ్చు నేను ముందేమో తిరుపతి వెళ్దాం అనుకున్నా అయితే మంగళవారం ఎక్కడ తీసుకుంటే బుధవారం నాకు ఇక్కడ హోమం ఉంది దానివల్ల సమయ సమయం వృధా అయిపోతుంది సమయాన్ని నేను అనుకూలంగా చేయలేను కాబట్టి అయితే యాదగిరిగుట్ట అంటే పెద్దమంది తల్లి గుడి ఏంటి ఎక్కడ అనేటువంటి విషయం నాకు రేపటికి కన్క్లూజన్కి వస్తుంది దేవాలయము అది చెప్తానమ్మా అందరికీ అని చెప్పి తెలియజేయమన్నా ఆ దేవాలయంలో నేను ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడికి చెప్తే అక్కడికి వచ్చే చెప్పా కొంతమంది ఉన్నారంటే గురుగారు నేను ఇవ్వచ్చారు మీరు ఒకరికి ఇస్తారు నష్టమేంటమ్మా ఇవ్వటం శ్రేయస్కరం నేనైతే యాదగిరి అంటే కొంతమందికి చెప్పాను మనం ఎక్కడికైతే వెళ్తామో ఆ దేవాలయం కానీ ఆ పరిసరాలు ఉండేటువంటి మున్సిపాలిటీలో పనిచేసే ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ రమ్మని చెప్పి చెప్పమని చెప్పాము ముందు వాళ్ళకి మంచిది అంటే వాళ్ళు లేకపోతే మనం ఒక పూట ఇంట్లో అన్నం కూడతాం లేం నా దృష్టిలో భగవంతుడు అని అంటే అందరిని అందరూ బాగుండాలని చూసేటువంటి భగవంతుడు వాళ్ళు వచ్చి రోజు రోడ్లు పొద్దున్నే ఉండి కూడా మనం ఎలా ఉంటాం చిక్కాకి చిక్కాగా ఉంటాం నా దృష్టిలో వాళ్ళ దేవతలు మన వాళ్ళకి చెప్పేశా నేను ఎక్కడికి వెళ్తా అనేటువంటి విషయం ఆదివారాన్ని నేను ఫైనల్ చేసుకుంటాను విషయం చెప్పిన తర్వాత ఆ పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే కనుక ఈ మనకు మున్సిపాలిటీలో అంటే ఈ రోడ్లు ఊడ్చేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంతమంది ఉంటారు అంతమంది ముందు వచ్చేవనమ్మ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళకి ఇస్తాను నేను అని చెప్పి ముందే అది వాళ్ళు కట్టుకున్న తర్వాత బా ఎంత బాగుంది అనుకుంటాను అనుకోండి ఆ ఒక్క ఫలితం చాలమ్మా మనకు నేను చెప్పి తెప్పించేటువంటి చీరలు బెనారస్ నుంచి ఇక్కడ మనం కొంటే నాలుగు వేలు మూడు వేలు ఖరీదవుతాయి నాకు పదిహేను వందలకి వస్తున్నాయి అక్కడి నుంచి చూశాను చీరలు చూసాను చాలా బాగున్నాయి బెనారస్ పట్టమ్మ ఆ చీర మామూలుగా చూపించి ఇక్కడ కొన్ని కొన్ని షాపులకు వెళ్తే వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు కూడా దానికి చెప్పారు మంచిది శుభం అనుకున్నా అంటే వేరే కాదు అంటే వాళ్ళ చీర కట్టుకుంటే మన అక్కచర్యలకి వాళ్ళతో మనం ఎలా అయితే ఇస్తామో బయట వాళ్ళు కూడా అలానే భావించి అమ్మగారికి భావించాలి వాళ్ళందరికీ కూడా అదే రకం చీరలు తెప్పిస్తున్నాను అమ్మా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ తెప్పించట్లేదు వాళ్ళు ఒక మంది ఉన్నారు పది మంది గ్రూప్ ఇచ్చారు పది మంది బయటకెళ్ళి చూసుకుంటే రంగులు మారితే తప్ప ఒకటే చీర నీకొకటి నీకు ఎక్కువ నాకు ఎక్కువ పాలలో కూడా వాళ్ళకి పొట్ల రాకుండా ఉన్న రంగులు ఎలా ఉన్నా ఒకటే క్వాలిటీ ఒకటే చీరిస్తున్నా కాబట్టి అలా ఇస్తే వాళ్ళు కట్టుకుని దాన్ని చాలా ఆనందపడతారమ్మా బా ఎంత బాగుందో అనుకుంటే ఆ ఫలితం చాలు నా పిల్లవాడు హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎన్ని పాలు పోయింది ఎంత పెరిగిపోయింది అభిషేకం చేయండి అదంతా ఒక అయితే కనుక కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్థితిగమనాల్లో సంకల్పం చెప్పబడి ఉంటుంది ప్రమాణంలో ఆ విధానాన్ని అనుసరిస్తే చాలు అది నేను అనుసరిస్తున్నాను కాబట్టి చెప్పాను అది ఆచరించడం ఆచరించకపోవడం ఎవరిష్టం వాళ్ళది చాలామంది ఎవరైతే మాత్రం మీరు కూడా వచ్చి వీడియో తీసి అందరికీ చూపించవచ్చు కూడా నిజమా అబద్ధమా అనేటువంటిది అంటే నేను చెప్పేదే చేసేదే ఏదైనా ఒకటిగానే ఉంటుంది కాబట్టి నాతో కొంతమంది అయితే నాతో కలుస్తా ఉన్నారు వాళ్ళకి శారీస్ కూడా మనమే తెప్పిస్తున్నాం నేను అన్న మీరు ఏది పడితే రెండు వందలకు మూడు వందలకి వచ్చి అమ్మ మీరు తృప్తిగా ఇద్దాం ఇప్పుడు మహా ఇస్తే ఒక పద్దెనిమిది జీవలు ఇచ్చారనుకోండి మనకి ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది సామాన్యంగా అనుకున్న ఏదైనా జరగడానికి జరిగితే హాస్పిటల్కి వెళ్తే అంత అవసరం వద్దమ్మా అని చెప్పి కొంతమంది చెప్పాను సిద్ధపడ్డారు దానిగా పదిహేను పద్దెనిమిది చీరలో మాకు కూడా తెప్పించండి గురుగారు నాడు తెప్పిస్తున్నాం కొంతమందికి అదే మేము గొప్పని కాదు ఇచ్చేటువంటిది ఆ కాశీనిచ్చినా పరిపూర్ణంగా ఇద్దాము ఆ ఒక్క ఫలితాన్ని సంతానానికి పుష్కలంగా అండగా చేద్దాం అదొక్కటే నా కోరికండి అంటే మామూలుగా అయితే దీని గురించి ఇది మూడో వీడియో నేను చేయటం ఏంటంటే నేను నిర్వర్తిస్తున్నా నేను చేస్తున్నా కాబట్టి చేయకపోతే ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి చీమ గుట్టినా నొప్పే దోమగుట్టినా నొప్పే పెద్దది కుట్టినా నొప్పే ఇలా ఉంటుందంటే అమ్మా ఒకటే విషయం చెప్తా గమనించుకోండి ఇది చేయకపోతే ఏం జరుగుతుంది అంటే నేను ఎదురు చెప్తే దానికి భయపడి ఉండొచ్చు కొన్ని రకాలైనటువంటి రుగ్మతలు కబలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి కబలించుకోవటం అంటే మొన్న కూడా చెప్పానమ్మా విషం నూరిపోయొచ్చు కదా పసిపిల్లలకి ఏమి దెబ్బిక్కిన తండ్రో దెబ్బ కొట్టాడు అనుకోండి వాటి బయటికి తీసుకెళ్ళి చాక్లెట్ ఇచ్చిన నాన్న మీ నాన్న మంచి దుర్మార్గుడరా అని చెప్పి నాలుగు చాక్లెట్ ఇచ్చాడు అనుకోండి కావాలంటే మీ నాన్నని చాక్లెట్ అడుగుంటే నాన్న చాక్లెట్ వాడి నాన్న ఏదో కోపంతో నేను ఎవరంటాడు ఏదో అంటాడు అవును అన్న ఇవ్వలేదంటారు ఇలా విషం నూరిపోయడం కదా పిల్లల మనసులో విషబీజం పెంచాలంటే వాళ్ళు ఏమన్నక్కర్లా తల్లిదండ్రి అరుస్తుంటే పక్క వాడు వాళ్ళ మంచి వాళ్ళు కాదు నాన్న ఇక నేను నీకు చూడా ఇస్తాను నీ చేతిలో రూపాయి ఇస్తాను అని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి అది ఇచ్చి నాశనం చేస్తారు తల్లిదండ్రిని దూరం చేస్తారు అది కదా అండి దూరం అయిపోవటం అంటే అది గమనించుకోలేదు దూరం అవటం అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఎంత దాదాపుగా పదహారు వేలు పద్దెనిమిది వేలు అంటే తల్లిదండ్రులతో ఉండట్లే పిల్లలు నువ్వెంత నీ ఇష్టం చేసుకో ఏం చేస్తా చేసుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది వాళ్ళు స్వతహాగా వస్తున్నాయా ఎట్లా మనం గమనించుకోలేం కదండి ఇవి అంటే పిల్లలు దూరం అవుతారు అంటే దాన్ని భయపడాల్సిన కర్మ అవసరం లేదండి అర్థం చేసుకునే గుణం కావాలి మనకేంటంటే ఇది లేదు కదా అర్థం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవాలి ఆయన ఏదో చెప్పారు కంటే వాడు వెధవ వాడు పనికి వాడు వాడు ఏదో చెప్తాడు అనేటువంటిది ఏకపదం మీద నోటికొచ్చింది దుర్భాషలాడేసేసి ఆనందపడిపోదాం మనం బహుశా ఈ చెప్పిన విధవలకి ఎవరికి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరికి కూడా మగపిల్ల లేరు బహుశా దీనికి మాకు నష్టం లేదు కదా కాబట్టి ఇంకొకరికి ఆనందం కలుగుతుందేమో వద్దు వద్దు ఇంకో నష్టాన్ని మనం చూడాలి అనేటువంటి దురాశతోటి కూడా కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉంటారమ్మా అనవసరమైన కామెంట్లను విని మీరెవరూ కూడా మానసికంగా ఇబ్బంది పడకుండా ఏమో అనుకోకుండా చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించుకొని అర్థం చేసుకొని ఆచరించుకుంటే మనమే బాగుంటాం ఒకటి గుర్తుపెట్టుకోండి మనం బాగుంటే చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ కూడా తేడా వస్తే గ్లాసులు మంచి కూడా ఇవ్వరు అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఎవడో ఏదో అన్నాడు ఎవడో ఏదో కామెంట్ చేశాడని కాకుండా మనం బాగుండాలి అనేటువంటిది ప్రధానంగా ఉంచుకోండి బాగుంటారు అది విషయమమ్మ చాలా సంతోషం గురువు గారి నిజంగా అందరికీ ఉపయోగపడి అందరూ బాగుపడాలనే సదుద్దేశంతో మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్కారం చూశారు కదండి మరి అమావాస్య రోజు చీరల పంచడం మీద అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి పాజిటివ్గా కొంతమంది అడుగుతుంటే నెగిటివ్గా కూడా కొంతమంది అడిగారు మరి రెండింటికి సమాధానం చెప్పాలి కాబట్టి గురువు గారు ఈ రెండింటికి సరైన సమాధానం ఈ వీడియోలో అందించారని అనుకుంటున్నాం అయినా ఇంకా చాలామందికి సందేహాలు రావచ్చు బట్ వచ్చినా సరే అడగండి ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా వీడియోలు చేస్తాం మరో చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు నమస్కారం